ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పొద్దున్న నుంచి నేను టీవీలు చూస్తూనే ఉన్నాను. ఈరోజు జరిగిన పరిణామం గురించి మీ అందరికీ తెలిసిందే. నేనేదో తెలుగుదేశం పార్టీకి మనస్పర్ధలు ఉన్నాయని మా కుటుంబంలో, నేనేదో పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేదని ఈరోజు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం వెనకాల నాకు నాని సన్నిహితుడు కాబట్టి నా ప్రోద్బలం ఉందని, నేను నానిని వెనకాల పెట్టి వెనకాల నుంచి నేను నానిని నడిపించి పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని నా మీదకి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇది నేను ఈరోజు కాదు, నేను గత ఒక 6-7 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇదే. ముందుగా నాని పార్టీ వదిలి వెళ్ళిపోవడం వెనకాల ఉండే రీజన్స్ కంటే ముందు తెలుగుదేశం పార్టీతో కుటుంబంతో మనస్పర్ధలు ఉన్నాయని అది నేను ఏనాడు ఏ రోజు కూడా నేను ఎవరితో అన్నమాట కాదు, నేను విన్నమాట ఇది. నాకు నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంగానే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీగానే కాదు, ఒక మనిషిగా నాకు ఆ మహానుభావుడు అంటే అపారమైన గౌరవం. తెలుగు జాతికి తెలుగు నేలకి ఆయన చేసిన సేవని ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మనవడిగా నేను మర్చిపోవడమే కాదు ఎప్పటికీ మరవను కూడా. నేను మర్చిపోతానా అనేది పక్కన పెడితే తెలుగు జాతి అనేది బ్రతుకున్నంత కాలం ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆ మహానుభావుడు మనకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యాచరణలో, ఏదో ఒక పనిలో మనకు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. అలాంటి ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ, ఆయన మనవడిగా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి, ఈరోజు నా ముందు ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర ఏమిటంటే ఈరోజు ఉన్న జనరేషన్స్కి, ఈరోజు పుట్టుకొస్తున్నటువంటి చిన్న పిల్లలకి ఒక మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా స్కూళ్ళల్లో మనం చెప్తామో, అలా నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు వచ్చే జనరేషన్కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో నేను విడిపోతున్నానను, వెనకాలుండి తెలుగుదేశం మీద అసంతృప్తితో ఉన్నానను, లేదా మా కుటుంబంలో కలహాలు ఉన్నాయనో ఈ ప్రధాన ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఎవరితో ఎటువంటి బాధలు కానీ, నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎప్పుడూ ఉండవు, ఉండబోవు కూడా. నేను అందరితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అందరినీ నా అనుకునే నేను పలకరిస్తాను. అలాగే ఎప్పుడూ కూడా నా కుటుంబంతో నాకు ఎప్పుడూ ఏ మనస్పర్ధలు ఉండవు, నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉన్నవాడిని. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోకపోవడానికి ముఖ్యమైన కారణం, నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పిన మాట ఒకటే, తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత అయితే నేను నమ్ముకున్న వృత్తి నా సినిమా. ఒక సినిమా యాక్టర్గా నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి, నన్ను నమ్ముకున్న నా యాక్టింగ్ మీద నమ్మకం ఉన్న దర్శకులకి న్యాయం చేయాలి కాబట్టి రాజకీయాలు అనేవి ఈ వయసులో, నిజంగా నా వయసు 28, ఈరోజు 28 ఏళ్ళకి రాజకీయాల గురించి ఆలోచించేసేంత రాజకీయవేత్తని కాదు. నాకు రాజకీయాల గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అది 28 ఏళ్ళకే అనుభవం వచ్చింది అనుకోవడం నా పిచ్చితనం అవుతుందేమో కానీ, మరి ఇందులో వేరే ఎటువంటి నేనేదో రాజకీయాల్లో పండిపోయానను, రేపొద్దున రాజకీయాల్ని నేనే తీర్చిదిద్దేస్తానేమోనని నేను ఎప్పుడు నమ్మింది లేదు, ఇకపైన నమ్ముతానో లేదో కూడా నాకు తెలియదు. సో తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్ళు. తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. తర్వాత నాని గురించి మాట్లాడడానికి వస్తే, నేను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఈ రాష్ట్ర ప్రజలకి, నా అభిమానులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, అవును నాని నాకు సన్నిహితుడే, నేను అందులో నేను కాదనే విషయం ఏమీ లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు నాని తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి మారడం వెనకాల నా ప్రోద్బలం ఉందని, నేను నానిని డైరెక్ట్ చేసి నేనే స్క్రీన్ ప్లే, నేనే దర్శకత్వం, నేనే కథారచయితగా తెలుగుదేశం పార్టీతో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నానిని నేను పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని అనుకోవడం
ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా స్టాండ్ ఏంటో నేను మొన్న కూడా వంశీ ఇష్యూలో నేను క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద ఆరోపించాల్సిన, ఎవరినో ఆరోపించాల్సిన ఇదేమీ లేదండి. కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి ఉండగా, నాతో పాటు కలిసి తిరుగుతూ ఉండగా, నేనే నానిని డైరెక్ట్ చేస్తున్నాను, నాని తీసుకున్న ప్రతి నిర్ణయం వైపు నేనే ఉన్నాను అని అనుకోవడం సహజం. నా బాధ్యతగా దాన్ని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. నా ముందు ఎప్పుడు కొడాలి నాని గారు సంప్రదించారు? ఎప్పుడు? ఎప్పుడు నన్ను ఏమండి? ఒకటి, నేను గుడివాడ మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది. ఎందుకనంటే తాతగారు పుట్టిన ఊరు, అది మా అందరి ఊరు నిమ్మకూరు. రీఆర్గనైజేషన్ జరిగే ముందు గుడివాడలో ఉండేది. సో గుడివాడ అంటే ఓ ప్రత్యేకమైన, దాన్ని ఏమంటారు, ఓ ప్రేమ. సో ఆ రోజు దాన్ని బట్టి గుడివాడ అనే టికెట్ మీద నేను గుడివాడ మీద ప్రేమనే చూపించానే తప్ప కేవలం నాని మీద ప్రేమ ఉందనుకోవడం అది తప్పు. నాని పార్టీని విడిపోవడంలో తనకుండే కారణాలు తనకు ఉండొచ్చండి. దాని గురించి మాట్లాడే నైతిక బాధ్యత కానీ దాని గురించి మాట్లాడే క్లారిటీ కానీ నాకు లేదు. సో అది నానిని అడిగి తెలుసుకుంటేనే బెటర్. నానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ. ఒకటి చాలా క్లియర్గా చెప్తాను, ప్రాధాన్యత అని అంటారు. నేను సినిమా యాక్టర్ని. ఇక నేను రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత గురించి ఆలోచించే స్టేజ్, ఆలోచించే ఏజ్, ఆలోచించే పరిమితి నాకుందని మీరు అనుకుంటున్నారా? సో తెలుగుదేశంలో నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు. నాకు ఒకటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ. అది ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి ఒకడిగా మొదలుపెట్టిన పార్టీ ఈరోజు వేల మంది లక్షల మంది కార్యకర్తల పార్టీగా మారింది. ఆ పార్టీ ఆ మహానుభావుడి స్మృతులతో, ఆ మహానుభావుడి కడి పడిన కష్టంతో ముందుకు వెళ్ళి పార్టీ విజయకేతనం ఎగరేయాలనేదే నా కోరిక. నానిని డెఫినెట్గా ఇప్పుడు మీ అందరి సమక్షంలో దయచేసి పునరాలోచిస్తే బాగుంటుంది. నేను అదే చెప్తున్నానండి, అదే ఆ ఇబ్బందులన్నీ అందరూ ఫీల్ అవుతున్నారు తప్ప నేనేమి ఫీల్ అవ్వట్లేదు. నేను అదే చెప్తున్నాను, నాకు మామయ్యతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నాకు బాలబాబుతో ఎటువంటి మనస్పర్ధలు లేవు, నాకు మా నాన్నగారితో ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఇది మాత్రం చాలా క్లారిటీగా వన్స్ అండ్ ఫర్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను. ఇక ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏం టెలికాస్ట్ చేసినా కూడా దానికి ప్రతి దాని గురించి విడమర్చి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం, టైం నాకు లేదు. యాక్టివ్ పాలిటిక్స్ గురించి అంటే నా వయసు, నేను అదే చెప్తున్నాను, యాక్టివ్ పాలిటిక్స్ గురించి ఎప్పుడు రావాలా ఏంటనే క్లారిటీ నాకు ఇంకా తెలియదు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, తెలుగుదేశం పార్టీలోకి యువత రావాలి. ఎందుకంటే ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్, ఈ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రెసెంట్ జనరేషన్ అనేది పార్టీలో ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నానే కానీ యువకులుగా మేము పార్టీలోకి రావాలని నేను ఎప్పుడు చెప్పలేదు. నా అవసరం ఉన్నప్పుడు పార్టీకి నా బాధ్యత నేను నెరవేర్చేస్తాను. అంతేగాని దాన్ని ఈ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను, యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నాననే వార్త పత్రం. నా ప్రాబ్లం ఏంటంటే పార్టీలో లీడర్షిప్ అనే చేంజ్ కావాలి అని అంటే అది కేవలం అది ఈ రోజు మనందరం కూర్చొని మనమేదో అనేసుకొని మనమేదో చేసేసుకునే విధంగా మాత్రం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ, ఒక మహాసముద్రం. అది అందులో కలివిడిగా అందరూ డిసిషన్స్ తీసుకుంటారు. అంతేకాని లెట్ మీ క్లియర్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్, నేను రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీకి నేను లీడర్ని అవ్వాలి అని చెప్పి చాలా మంది నా మీద వేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, దయచేసి మీ అందరికి చెప్తున్నాను, నా వయసు 28, నేను యాక్టర్ని, నా బ్రతుకు తిరుగు, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి. రీసెంట్గా పెళ్ళైంది. సో ఎక్కువ నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ నా సినిమాల మీద ఉండే తప్ప రాజకీయాల మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ లేదండి. అది ఐ లీవ్ ఇట్ టు నాని. అది డిసిషన్ నాని మీద వదిలేస్తే బెటర్. నేను ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కాకపోతే నాకు సన్నిహితులు ఎలా అవుతారండి?